अस्सलामु अलैकुम मौसिस नासरीन, आप तमाम का G7 न्यूज टीवी नेटवर्क में खैर मकदम है। चलती कंटेनर लॉरी में अचानक आतिशबाजी का वाकया पेश आया, जिसमें लॉरी ड्राइवर और क्लीनर जिंदा झुलस कर फौत हो गए। ये हादसा शहर हैदराबाद के हिमायत सागर के करीब ऑटर रिंग रोड पर पेश आया। तफसीलात के मुताबिक लॉरी का तसादुम किसी और गाड़ी से होने पर तसादुम के बाद लॉरी में अचानक आग भड़क उठी, जबकि ड्राइवर और क्लीनर जो केबिन में ही फंस गए थे वो भी जिंदा झुलस कर फौत हो गए। इतला के बाद फायर ब्रिगेड्स ने वहां पहुंचकर काफी मशक्कत के बाद आखिरकार आग पर काबू पा लिया। बहरहाल राजेंद्र नगर पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मजीद तहकीकात का भी आगाज कर दिया है। पेश है हमारे सीनियर जर्नलिस्ट अफसर खान G7 न्यूज टीवी नेटवर्क के लिए। मजीद ताज़ा तरीन खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब जरूर कर ले। అన్న రైట్ సైడ్ వెహికల్ కూడా వెళ్ళిపోమని చెప్పారా ఒకసారి? మన అక్కడ ఉన్నాడు కదా, రైట్ సైడ్ ఈ బంగ ఎంకలు పెట్టుకొని రైట్ సైడ్ వెహికల్స్ క్లియర్ అని చెప్పేసేయండి. లోపల మనిషి ఉన్నాడంటే నారాజు మనిషి ఆల్రెడీ కాలిపోయింది. దగ్గర పోకండి, అది బండి నోట్ చేసుకుని నారాజు మధ్యలో రాసు. సార్ వాటర్ ఎట్లా వస్తుంది? మొన్న వేరే దగ్గర నింపారు వాటర్, ఎక్కడికైనా వాటర్ లేకుండా నింపి జర ఉన్నాయే తై గొప్ప
ఎట్లైందంటానా మంటలు వస్తున్నాయి ఇంకా మాకు ఓఆర్ఆర్ హిమాయత్ నగర్ దగ్గర ఇట్లా ఒక కంటైనర్ ఫుడ్ సీ ఫుడ్ కంటైనర్ ఫైర్ అయిందని ఇంటిమేషన్ వస్తే వచ్చినాం ఇక్కడికి ఇక్కడికి వచ్చే వరకు వంశీరెడ్డి ఉన్నాడు అంటే ఆల్రెడీ అది కాలిపోయి ఉన్నది ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి అంటే దాంట్లో సీ ఫుడ్ ప్రాన్స్ ఉన్నాయి దాంట్లో ఒక మనిషి కూడా డ్రైవర్ అక్కడ కాలిపోయి ఉన్నట్టు ఉంటుంది ఏదో వెహికల్ ముందు వెళ్ళే వెహికల్ను డాష్ ఇచ్చి ఆ ముందు భాగం అంతా దాదాపు మిద్దు నుంచేది దాంతో ఫైర్ అంటుకున్నట్టున్నది ఆ ఫైర్ అంటుకొని దాంట్లో ఇరుక్కుపోయి ఆ డ్రైవర్ బయటకు వెళ్ళలేక అందులోనే ఉండొచ్చున్నాడు ఫైర్ అంటుకోగానే ఆయన హెల్ప్ గురించి ట్రై చేసింది కానీ ఆయన తీయడానికి ఇద్దరు ముగ్గురు అప్పటికి ట్రై చేశారు ఆ వంశీ కూడా వచ్చిండు వాళ్ళు కూడా అందరూ ఆ గ్లాసెస్ పగలగొట్టి తీయడానికి ట్రై చేశారు అంటే అది బాగా ఇరుక్కుపోవడం వల్ల ఫైర్ ఎక్కువ కావడం వల్ల వాళ్ళు కాపాడలేకపోయారు డ్రైవర్ కూడా అక్కడనే చనిపోయి ఉన్నట్టు లోపల కనిపిస్తుంది మనకి సార్ వెహికల్ సార్ ఎక్కడ చెట్టు వెహికల్ బహుశా ఆంధ్ర ఏరియా నుంచి వస్తున్నట్టున్నది ఎక్కడి నుంచి వస్తున్నదని తెలియదు బండి నెంబర్ కూడా కనుక్కుంటున్నది చెప్పండి సార్ బండి నెంబర్ వచ్చి 839TQ5734 వెహికల్ దాదాపు పూర్తిగా కాలిపోయి ఉన్నది దాన్ని అంటే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దాన్ని తీసి తర్వాత కన్సర్న్ ఎవరో వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఆ బాడీని కూడా పంచనామా చేయడం జరుగుతుంది దాంట్లో ఒకరు అయితే ఉన్నారు ఇంకొకరు ఉన్నారా లేరా అనేది కూడా తెలియదు అది పూర్తిగా మనం బాగా వేడిగా ఉన్నది కాబట్టి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం తీసిన తర్వాత తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ రెడ్డి నేను ఎస్ఎస్సీ ట్రాఫిక్ వాలంటీర్గా చేస్తున్నాను నేను తిరుపతి నుండి మా వెంటికి వెళ్లే దారిలో ఈ యాక్సిడెంట్ జరిగింది సో ఇక్కడ చూసిన వెంటనే ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇక్కడ అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తుండే ఆ వెహికల్లో ఒక అతను మాత్రమే ఉండే మేము అందరం కలిసి అతన్ని కాపాడడానికి ప్రయత్నించాం కానీ డోర్స్ మొత్తం లాక్ అయి ఉండడం వల్ల ఓపెన్ చేయలేకపోయాము అప్పటికి విండో పగలగొట్టాము కానీ క్యాబిన్ లో ఫైర్ స్టార్ట్ అయ్యి వెహికల్ మొత్తము మంటలు అంటుకోవడం స్టార్ట్ అయిపోయి అతన్ని కాపాడలేకపోయాం అతను మా కళ్ళ ముందు మంటలో కాలిపోయాడు వ్యక్తి కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కి ట్రాఫిక్ వాళ్ళకి ఓఆర్ఆర్ పెట్రోల్ కి ఫైర్ డిపార్ట్మెంట్ కి అంబులెన్స్ సర్వీసెస్ కి అందరికి ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడే ఉండి ట్రాఫిక్ కోఆర్డినేట్ చేస్తూ అతని ఈ సీన్ లో ఉన్నాం ఇక్కడ మేము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్